జాతీయ పార్టీలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో పర్యటించిన మంత్రి హరీష్ రావు వర్ని మండలం జకోరాలో బీఎస్సీ నర్సింగ్ కాలేజీకి శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ బీజేపీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై విమర్శలు చేసే పార్టీలు బాన్స్వాడ నియోజకవర్గాన్ని చూడాలని సూచించారు కాలిపోయి మోటార్లు పేలిపోయి ట్రాన్స్‌ఫార్మర్లు కనీసం ఊళ్ళే ఎవరన మనిషి జరిపోతే బాయికాడ స్నానం చేద్దాం అంటే శవాన్ని కాలేశంక స్నానం చేద్దాం అంటే కూడా కరెంట్ ఉండకపోవు ఆ కరెంట్కు పైరవ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ రోజుల్లో కానీ ఇయాల ఆ పరిస్థితి లేదు కాంగ్రెస్ అంటే పోలీస్ స్టేషన్ల ముంగట ఒక మందు బస్తా కోసం పొద్దు నుంచి పొద్దుగర దాకా లైన్లో నిలబడాల్సిన పరిస్థితి నిలబడితే దొరుకుతో ఒక సంచి దొరుకు లేకపోతే మళ్ళ తెల్లారిపోయి మళ్ళ 5 గంటలకు చెప్పు లైన్లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి ఎరువుల కొరత కరెంట్ కోత కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు గోడౌన్ల కొరత ఇవి తప్ప కాంగ్రెస్ చేసిందేం లేదు ఓ ప్రాజెక్ట్ కట్టింది లేదు ఓ నీళ్ళు ఇచ్చింది లేదు ఇంకేదో పెద్ద రాహుల్ గాంధీ అస్తాడు ఉద్ధరిస్తామని నీ ఇల్లే చక్కగలేదు గానీ ఇక నువ్వు వచ్చేది తెలంగాణను ఉద్ధరిస్తావట ఆడవైనా ఆ రాహుల్ గాంధీ అడుగు పెడితే ఐరన్ లెగ్గే ఓడుడు తప్ప గెలుచుండాలి ఇన్ని ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఓడింది 94% గెలిచింది 6% ఆడవైనా ఓడుడే ఉన్న పంజాబ్ ఊడగొట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ లో ఒక్క సీట్ లేకుండా పోయింది మీరు ఇంకేమైనా గెలిచినారు ఢిల్లీలో అడ్రస్ లేదు ఉత్తరప్రదేశ్ లో అడ్రస్ లేదు హర్యానాలో పత్తా లేకుండా పోతున్నారు పంజాబ్ లో పత్త కట్టిపోయింది ఇంకేదో ఇడికి వచ్చి తెలంగాణను ఉద్ధరిస్తారట కాంగ్రెస్ అనేది గతం మీది ఒడిసిన చరిత్ర ఇక బీజేపీ వాళ్ళు మీరేం చేసిండ్రు రైతులకు ఒక్కటి చెప్పండి నల్ల చట్టాలు తెచ్చుడు తప్ప బాయిల కాడ మీటర్లు పెట్టమన్నాడు తప్ప డీజిల్ ధర పెంచుడు తప్ప ఎరువుల ధరలు పెంచుడు తప్ప రైతులకు బీజేపీ మరి బీజేపీ వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళ సంగతి మీకు తెలుసు కాంగ్రెస్ అంటేనే ఉండే కదా రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషయ్య గారి హయాంలో చూసినాం కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కనీసం ఊళ్ళే ఎవరైనా మనిషి చనిపోతే బాయికాడ స్నానం చేద్దామంటే శవాన్ని కాలేశంక స్నానం చేద్దామంటే కూడా కరెంట్ ఉండకపోవు ఆ కరెంటుకు పైరవ చేయాల్సిన పరిస్థితి ఉంటుండే ఆ రోజుల్లో కానీ ఇయాల ఆ పరిస్థితి లేదు కాంగ్రెస్ అంటే పోలీస్ స్టేషన్ల ముంగట ఒక మందు బస్తా కోసం పొద్దు నుంచి పొద్దుగర దాకా లైన్లో నిలబడాల్సిన పరిస్థితి నిలబడితే దొరుకుతో ఒక సంచి దొరుకు లేకపోతే మళ్ళ తెల్లారిపోయి మళ్ళ 5 గంటలకు చెప్పు లైన్లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి ఎరువుల కొరత కరెంటు కోత కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు గోడౌన్ల కొరత ఇవి తప్ప కాంగ్రెస్ చేసిందేం లేదు ఓ ప్రాజెక్ట్ కట్టింది లేదు ఓ నీళ్ళు ఇచ్చింది లేదు ఇంకేదో పెద్ద రాహుల్ గాంధీ అస్తాడు ఉద్ధరిస్తామని నీ ఇల్లే చక్కగలేదు కానీ ఇంకా నువ్వు వచ్చేది తెలంగాణను ఉద్ధరిస్తావట ఆడవైనా ఆ రాహుల్ గాంధీ అడుగు పెడితే ఐరన్ లెగ్గే ఓడుడు తప్ప గెలుచుండాలి ఇన్ని ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఓడింది 94% గెలిచింది 6% ఆడవైనా ఓడుడే ఉన్న పంజాబ్ ఊడగొట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ లో ఒక్క సీట్ లేకుండా పోయింది మీరు ఇంకేమైనా గెలిచినారు ఢిల్లీలో అడ్రస్ లేదు ఉత్తరప్రదేశ్ లో అడ్రస్ లేదు హర్యానాలో పత్తా లేకుండా పోతున్నారు పంజాబ్ లో పత్త కట్టిపోయింది ఇంకేదో ఇడికి వచ్చి తెలంగాణను ఉద్ధరిస్తారట కాంగ్రెస్ అనేది గతం మీది ఒడిసిన చరిత్ర ఇక బీజేపీ వాళ్ళు మీరేం చేసిండ్రు రైతులకు ఒక్కటి చెప్పండి నల్ల చట్టాలు తెచ్చుడు తప్ప బాయిల కాడ మీటర్లు పెట్టమన్నాడు తప్ప డీజిల్ ధర పెంచుడు తప్ప ఎరువుల ధరలు పెంచుడు తప్ప రైతులకు బీజేపీ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉంటే చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక్క పని చెప్పండి టీఆర్ఎస్ అంటే మంద చెప్తుంది మేము ఎరువులు మంచిగా ఇచ్చినాం నీళ్లు ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం కరెంటు మంచిగా ఇచ్చినాం గోడౌన్లు కట్టినాం మార్కెట్లు కట్టినాం ఇవాళ నువ్వు దొడ్డువట్లు కొనా బాయిల్ రైస్ కొనా అని తొండికేస్తే కూడా మా రైతులు గెలవాలి నిలబడాలని 3000 కోట్లు ఖర్చు పెట్టి వడ్లు కూడా కొంటున్నాం నువ్వు చేసింది ఏదన్నా ఒక్క పని ఉంటే చెప్పమని నేను అడుగుతావు ఏదీ లేదు తొండి మాటలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీది అనేది టీఆర్ఎస్ అనేది నిజాయితీ అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ ది నిజాయితీ అయితే బీజేపీది పంచాయతీ అభివృద్ధి విషయంలో మేము ఏదైనా మాట్లాడితే